start. Okay, ikkada 2 times 110 plus 8. Ento kanukovali. So 2 times ento unte manaki enduku em unte manaki enduku ikkada edu unte danni repeated ga iskovali. 110 plus 8 okatava sari 110 plus 8 rendava sari ayipoyindi rendu sari okatava sari rendava sari ani anusaru chudu atta. So 110 plus 8 okatava sari 110 plus 8 రెండోసారి అయిపోయింది రెండు అయిపోయింది ఇంకెక్కువసార్లు తీసుకోకూడదు. మరి తీసుకొని ఏం చేయాలి? యాడ్ చేయటం కానీ ప్లస్ చేయాలి. సో మొట్టమొదటి తను రాసినప్పుడు రెండుసార్లు తీసుకొని ఏం చేయాలి అంటే యాడ్ చేయాలని చెప్పి ప్లస్ పెట్టింది. ఓకే వెరీ గుడ్. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ కొన్ని టెన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని టెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక టెన్ ఉంది, ఇక్కడ ఒక టెన్ ఉంది, మొత్తం ఎన్ని టెన్స్ ఉన్నాయి? టూ టెన్స్. టీ ఫర్ టెన్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎయిట్ ఉంది, ఇక్కడ ఒక ఎయిట్ ఉంది, అందుకని ఎందుకునే ఎయిట్ ప్లస్ ఎయిట్ అని రెండుసార్లు రాసింది. రైట్, తప్పింది. సో ఇక్కడ ఈ టూ టెన్స్ అలాగే ఉంటుంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయడం లేదు. ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే ఇప్పుడు బలి పెరిగింది మనకి ఎంత? సో ఈ ఎయిట్ టెన్కి దగ్గరగా ఉంది, ఈ రెండో ఎయిట్లో నుంచి రెండు బీకి ఇందులో వేస్తే ఏం చేస్తే రెండు బీ ఈ రెండో ఎయిట్లో నుంచి రెండు పీకి ఈ ఎయిట్కి ఇస్తే ఇది హ్యాపీగా ఉంది. అబ్బో నేను టెన్ అయ్యాను, వన్ టెన్ అయ్యాను. మరి రెండు పోగొట్టుకుంది కదా, అక్కడ ఎంత ఉంటుంది? సిక్స్. వన్ టెన్ ప్లస్ సిక్స్ వచ్చింది. సో ఇక్కడ రెండు టెన్లు ఉన్నాయి, ఇక్కడ వన్ టెన్ ఉంది, కాబట్టి మొత్తం మూడు టెన్స్ అయ్యాయి. ప్లస్ ఇక్కడ ఒక ఆరు ఉంది. సో ఈ టీ ప్లస్ టెన్ ప్లస్ అనే సింబల్ని తీసేసి ఈ మూడు, ఈ త్రీ, ఆ ప్రక్కన సిక్స్ పెడితే చదివేటప్పుడు మాత్రం త్రీ టెన్స్ అండ్ సిక్స్ అనేది వచ్చేది. సో టూ టైమ్స్ వన్ టెన్ ప్లస్ ఎయిట్ని ఈ విధంగా చేస్తే ఇక్కడ టూ టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత టూ ఎయిట్స్ అంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ ఉంటుంది. ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత అంటే వన్ టెన్ అండ్ సిక్స్. సో ఇక్కడ టూ టెన్స్, ఈ ఎయిట్ ప్లస్ ఎయిట్లో ఒక టెన్ను, మొత్తం త్రీ టెన్స్ అవుతాయి. ఈ రెండో ఎయిట్లో సిక్స్ అయి మిగిలినాయి. సో త్రీ టెన్స్ ప్లస్ సిక్స్, దాన్నే త్రీ ప్రక్కన సిక్స్ రాస్తాము, కానీ చదివేటప్పుడు మాత్రం త్రీ టెన్స్ అండ్ సిక్స్ అని చదువుతాం. ఓకే.